అయితే స్నేహితులారా గత పాఠ్యాంశంలో మనం సర్వ సమీకరణాలు ఎలా వర్తింపచేస్తారో చూశాము ఈ పాఠ్యాంశంలో మనం ఈ సర్వ సమీకరణాలు ఉపయోగించినప్పుడు చేసే కొన్ని సాధారణ తప్పులను చూద్దాం పదండి మొదటి తప్పు పట్ల దృష్టి సారిద్దాం ఈ సమీకరణం ఒక సర్వ సమీకరణం అవునో కాదో చెప్పగలరా తెలుసుకోడానికి సరళమైన మార్గం ఎక్స్ మరియు వైలకు బదులుగా ఏదైనా సంఖ్యని పెట్టి చూడండి ఉదాహరణకు మనం ఎక్స్ని రెండు మరియు వైని నాలుగుకి సమానంగా తీసుకుంటాం అలా చేసిన మీదట ఎడమవైపు ఆరు ఇంటు పదకొండు అవుతుంది అంటే ఆరు అయితే కుడివైపు పంతొమ్మిది ఇంటు ఐదు అవుతుంది అంటే తొంభై ఐదు అవుతుంది మనం గమనించవచ్చు ఎడమవైపున ఉన్న విలువ కుడివైపున ఉన్న విలువకు సమానం కాదు అని కనుక ఈ సమీకరణం ఎక్స్ రెండు మరియు అదే వై నాలుగుకి సమానం సత్యం కాదు కనుక ఈ సమీకరణం సర్వ సమీకరణం కాదు మనం ఇంతకుముందు చూశాం చరరాశుల ప్రతి సంఖ్యకు సత్యమయ్యే ఒక సమీకరణం సర్వ సమీకరణంగా పిలవబడుతుంది అని పదండి మరో సాధారణ తప్పిదం గురించి చూద్దాం నూట ఏడు యొక్క వర్గం ఎంత మన గత పాఠ్యాంశంలో ఇలాంటి సంఖ్యలకు వర్గం ఎలా కనుక్కోవాలో చూశాము మనం ముందు నూట ఏడుని వంద ప్లస్ ఏడు అని రాస్తాము ఆ తర్వాత మనం దీనికి ఒక వర్గాన్ని కనుక్కుంటాం ఇప్పుడు మనలో చాలామంది దాన్ని విస్తరిస్తున్న సమయంలో పొరపాటు చేస్తారు మనం వంద ప్లస్ ఏడు వర్గానికి వంద వర్గం ప్లస్ ఏడు వర్గానికి సమానమని రాస్తాం కాని ఇది తప్పు గుర్తుంచుకోండి ఇది సర్వసమీకరణం ఏ ప్లస్ బి పూర్తిగా వర్గం ఏ వర్గం ప్లస్ రెండు ఏబి ప్లస్ బి వర్గానికి సమానమవుతుంది అందువలన వందని ఏడుకి కలిపి దాని యొక్క పూర్తి వర్గానికి ఉపయోగిస్తూ ఈ విధంగా విస్తరిస్తాము ఇప్పుడు మరింత సరళీకరించడం ద్వారా ఈ తుది ఫలితాలను పొందుతాం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందేమిటంటే ఏ ప్లస్ బి వర్గం ఏ వర్గం ప్లస్ బి వర్గంకి సమానం కాదని పదండి మరో ఉదాహరణ పట్ల దృష్టి సారిద్దాం ఎక్స్ వర్గానికి వై వర్గాన్ని జోడిస్తే ఏమవుతుంది ఏ ఎంపిక సరైంది మనలో చాలామంది అనుకుంటారు ఎంపిక ఏ సరైంది అని కానీ ఇది తప్పు సమాధానం దీన్ని పరిష్కరించే సమయంలో మనం ఎక్స్ మరియు వైలు ఇప్పటికే వర్గీకరించబడ్డాయి అని అనుకుంటాం ఈ సమీకరణం ప్రకారంగా మనం సమాధానం రాస్తాం ఎక్స్ వర్గం ప్లస్ రెండు ఎక్స్ వర్గం వర్గం ప్లస్ వర్గం కాని జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఏ ఎక్స్ వర్గంకి సమానం కానీ ఎక్స్కి కాదు అలాగే బి వర్గానికి సమానం కాని వైకి కాదు కాబట్టి ఇక్కడ మనం చూస్తే వాస్తవంగా మొదటి మరియు రెండవ పదాలకు వర్గం కనుగొనలేదు అయితే ఈ సమాసం యొక్క కుడివైపు వాస్తవానికి ఎక్స్ వర్గం పూర్తిగా వర్గం ప్లస్ రెండు ఎక్స్ వర్గం వర్గం ప్లస్ వై పూర్తిగా వర్గం అవుతుంది అందుకే సరైన సమాధానం అవుతుంది ఎక్స్ యొక్క ఘాతం నాలుగు ప్లస్ రెండు ఎక్స్ వర్గం వై వర్గం ప్లస్ ఘాతం నాలుగు అవుతుంది ఈ పాఠ్యాంశంలో మనం కొన్ని సాధారణ తప్పులను చూశాము అవి ఈ సర్వ సమీకరణాలను పరిష్కరించే సమయంలో జరగవచ్చు